The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from the book of Joshua.

In the last chapters of Deuteronomy, it was Moses who gave his final instructions to Israel to obey God's commands. And he gave the last commands. ఈ ఆఖరి ఆజ్ఞలు ఆయన ఇచ్చినారు అండ్ దట్ ఈస్ ఫర్ దేర్ బ్లెస్సింగ్ ఫర్ దేర్ ప్రొటెక్షన్ అండ్ ప్రాస్పెరిటీ అవి వారి ఆశీర్వాదాలు వారి భద్రత వారి వృద్ధి వారి శ్రేయస్సు కొరకు ఇచ్చినవి నవ్ హావ్ కమ్ టు జాషువా చాప్టర్ ట్వంటీ త్రీ ఇప్పుడు యహోశ్వ గ్రంథం ఇరవై మూడో అధ్యాయానికి వచ్చాయి హియర్ జాషువా బికేమ్ ఓల్డ్ అండ్ హీ వాజ్ ఎంకరేజింగ్ ద ఇజ్రాయిట్స్ టూబే గాడ్స్ కమాండ్స్ ఇక్కడ యహోష్వా రుద్రయుడు ఇస్రాయిలీ ప్రజల్ని ఇచ్చిన ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా మీరు విధేయత చూపించాలి వాటిని పాటించాలి అని చెప్తున్నారు ఓ ఎన్ డ్యూటరానమీ మోజెస్ గేవ్ ఇన్ ద బుక్ ఆఫ్ జాష్వా జోష్వా ఇస్ గెవింగ్ ద్వితీయో దేశ కాండంలో యహోష్వా ఆ విధంగా చెప్తున్నాడు మోష చెప్పాడు యహోష్వా గ్రంథంలో యహోష్వా చెప్తున్నాడు ఈ పుట్ ఇన్ దేర్ మైండ్స్ ఆల్ ద గ్రేట్ థింగ్స్ గాడ్ హ్యాత్ డన్ ఫర్ దెమ్ ఇన్ హిస్ డేస్ చూడండి దేవుడు వారి కొరకు జరిగించినటువంటి ఆ గొప్ప కార్యాలు అవన్నీ కూడా మీరు మనస్సును ఉంచాలి అని చెప్తున్నారు అండ్ ఈ ఎగ్జాటెడ్ దేమ్ టు బి కరేజీయస్ వారిని ధైర్యంగా ఉండాలి అని కూడా వారిని ప్రోత్సహిస్తున్నాడు హెచ్చరిక చేసి అండ్ ఈ ఆస్కర్ థెమ్ టు బరీ ద ఐడలేటరీ ఆ విగ్రహారాధన అంతా కూడా పూర్తిగా భూస్థాపితం చేశారన్నా అండ్ ఆస్కర్ థెమ్ టు ఫర్గెట్ ద ఐడలేటరీ ఆ విగ్రహారాధన మర్చిపోవాలని కూడా చెప్పిన అండ్ ఆస్కర్ దేమ్ టూ కన్సిస్టెంట్ అంతే కాకుండా వారి స్థిరంగా నిలకడగా ఉండాలని ఇట్ చెప్పినటి ట్రూలీ ఏ వండర్ఫుల్ టెస్ట్ ఆఫ్ హిస్ లీడర్షిప్

ఆ సైన్యం ఆ ప్రజలతో పోల్చుకుంటే దేవుడు ప్రజలైన వారు చాలా తక్కువ మంది ఇట్ ట్రూ ఫర్ అవర్ స్పిరిచువల్ రిసోర్సెస్ మన ఆత్మీయమైన వనరుల మాటకు వస్తే కూడా అది సత్యం ద డేంజర్స్ దట్ అవర్ ఇన్నర్ లైఫ్ ఆర్ మెనీ చూడండి మన ఆంతర్య జీవితానికి అవి చిక్కులు పెట్టేటువంటి సమస్యలు అనేకమైన ఉన్నాయి కంపారిజన్ చూడండి ఈ సరిపోలు గల ఎట్లా ఉంటాయి ద కంపారిజన్ ఇస్ వన్ టు థౌజండ్ ఇది ఒకరు వెయ్యి మందిని బట్ గాడ్ ఫైట్స్ ఫర్ అస్ అని దేవుడు మన పక్షముగా యుద్ధం చేయ దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్ థ్రూఅవుట్ ఆల్ జనరేషన్ ఇది అన్ని తరాలలో కూడా దేవుని ప్రజల అనుభవం ఇట్ ఈస్ ఎ డివైన్ లా దట్ సక్సెస్ షెల్ నాట్ డిపెండ్ ఆన్ ద నంబర్స్ ఆర్ విజిబుల్ స్ట్రెంగ్ ఇది దైవికమైనటువంటి నియమం ఏమిటిదంటే విజయం అనేది ఆ సంఖ్యను బట్టి వచ్చేది కాదు గాడ్ ఈజ్ నాట్ ఆల్వేస్

గాడ్ వాస్ నాట్ ఫైటింగ్ ఫర్ దెం అనేక పర్యాయాలు ఎన్నో వనరులు కలిగి ఉన్నప్పటికీ ఓడిపోయారు ఓటమి చవి చూశారు కారణం దేవుడు వీరి పక్షంగా యుద్ధం చేయలేదు ఇన్ అవర్ స్పిరిట్యుయల్ వార్ఫేర్ ఆల్సో ది సేమ్ రూల్ కెన్ బి అప్లైడ్ మన ఆత్మీయమైన యుద్ధాలలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది పాల్ మే బి ఏ టెంట్ మేకర్ పౌలు గుడారాలు కుచ్చుకునేవాడే కావచ్చు బట్ హి వాస్ ద సన్హెడ్రైన్ అయితే ఆ సన్హెడ్రైన్ సభకన్నా ఎంతో బలవంతుడని శక్తివంతమైనవాడు ద మాంక్ మార్టిన్ లూథర్ వాస్ విక్టోరియస్ ఓవర్ ద పవర్ఫుల్ పోప్ చూడండి మార్టిన్ లూథర్ అంటే ఆ దైవజనుడు జనుడు పోప్ ఎంతో గొప్పవాడు ఆ పోప్ కన్నా కూడా శక్తివంతుడుగా ఉండే పోప్ వాజ్ హింగ్ పవర్ అండ్ ద హోల్ రోమన్ కెలిక్ హైరార్కీ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ పోప్ బట్ ది ఆర్డినరీ మాంక్ వాట్ వీ కాల్ సన్యాసి అండ్ దట్ మార్టిన్ లూథర్ వాస్ విక్టోరియస్ పోప్ అనేవాడు ఎంతో శక్తివంతమైన వాడు వారు చూస్తే రోమన్ కాథలిక్ వారు అందరు కూడా ఆయన యొక్క అధీనంలో ఉండేవారు కానీ మనం ఒక సన్యాసి అని చెప్పుకునేటువంటి ఈ మార్టిన్ లూతర్ వారు అందరికన్నా కూడా శక్తివంతురారు బికాస్ గాడ్ వాజ్ ఆన్ హిస్ ఎందుకనగా దేవుడు అతని పక్షంగా ఉండినవాడు ద అప్పర్ రూమ్ గ్యాదరింగ్ ఇన్ జెరూజలేం మే బి ఎ వెరీ స్మాల్ గ్యాదరింగ్ జెరూసలేమ్ లో మేడగదిలో కూడుకున్నారే ఆ సమావేశం అది చాలా తక్కువ మంది దే ఆర్ ఫిల్డ్ విత్ ఫియర్ వారు భయం భయంతో ఉండినారు కంపేర్ టు ద జూయిష్ పవర్స్ ఆఫ్ దట్ డే అండ్ ద రోమన్ గవర్నమెంట్ దే ఆర్ వెరీ వీక్ యూదుల యొక్క అధికారంతో పోల్చుకుంటే రోమా ప్రభుత్వంతో పోల్చుకుంటే వీరు చాలా బలహీనులైన ఈవెన్ ఇఫ్ యూ సీ ది క్రిస్టియానిటీ ఇంకా క్రైస్తవత్వాన్ని కూడా చూస్తే నథింగ్ కుడ్ హావ్ లుక్డ్ ఫీబులర్ దెన్ క్రిస్టియానిటీ ఇన్ ద బిగినింగ్ ఆరంభంలో చూస్తే క్రైస్తవత్వం కన్నా ఇంకా బలహీనమైనది ఏమీ లేదు అన్నట్టుగా ఉండేది ఎట్ అయినా ఇన్ త్రీ సెంచురీస్ మూడు శతాబ్దాల్లో ఇట్ కాంకర్ ద రోమన్ ఎంపైర్ రోమా ప్రభుత్వాన్ని జయించింది

స్పష్టమైనటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా విజయం అనేది సా సాధ్యమైనది కాదు కానీ అది నిశ్చయం నిశ్చయతతో కూడిన షూర్లీ విల్ బి విక్టోరియా నిశ్చయముగా మన విజయశాలు మాఫ్ ఇట్స్ ప్రామిస్డ్ బై గా దేవుడు ఆ విధంగా వాగ్దానం చేసిన ఇజ్రాయెల్ యాజ్ ఎ కంట్రీ వర్స్ సో సక్సెస్ఫుల్ ఇజ్రాయిలీలో ఒక దేశముగా వారు ఎంతో విజయవంతులు అండ్ సిమిలర్ ఆర్ ద ట్రైమ్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అలాగే క్రైస్తవత్వంలో ఉన్నటువంటి విజయాలు కూడా సో దర్ఫోర్ లెట్స్ సీ దట్ వి ఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ట్రూత్ రైట్ అండ్ గాడ్ కాబట్టి మనము సత్యం పక్షం సరైన వాటి పక్షంగా దేవుని పక్షంగా మనం ఉండాలి దెన్ లెట్ అస్ బి ట్రస్ట్ ఫుల్ అండ్ హోప్ కాబట్టి మనము నమ్మకస్తులం కాను నిరీక్షణ కలిగిన వారం కానీ ఉండాలి ఈస్ గ్యారంటీడ్ ఇఫ్ యూ యార్ అండ్ గాడ్ సైడ్ దేవుని పక్షంగా ఉన్నట్లయితే విజయము తథ్యం ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ ఈస్ ద హెల్ప్ ఫ్రమ్ గాడ్ అండ్ హిస్ ప్రెజెంట్ విజయానికి రహస్యము దేవుని నుండి సహాయము

కానీ వారి విరోధంగా పని పనిచేయకుండా ఆయన అదుపు చేస్తూ ఆయన ఏలుబడి చేస్తారు ఈ రెగ్యులేటర్స్ ఆల్ థింగ్స్ సమస్తమును కూడా ఆయన అదుపు చేస్తూ ఉంటారు సేమ్ అదే సమయంలో ఈ గైడ్స్ అవర్ థాట్స్ అండ్ ఇనర్ లైఫ్ ఆల్స్ మన యొక్క తలంపులు మన అంతర్ జీవితాన్ని నడిపించేవాడు ఇస్ ఇట్ నాట్ అమేజింగ్ దట్ ఫారో ద అప్రెసర్ చూడండి అనగద్రొక్కినటువంటి ఈ ఫారో గురించి ఇది ఆశ్చర్యం కాదా అండ్ ద గ్రేట్ కింగ్ నెపుగద్ది నెజర్ వర్ లెడ్ బై గాడ్ టు డూ గాడ్స్ విల్ గొప్ప మరి చక్రవర్తి అయిన నెప్పు దేవుని పని దేవుని చిత్తం ఆయన నియమించబడ్డవాడు కాదు అన్కాన్షియస్ తెలియకనే వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు సో ఈవెన్ ద అపోనెంట్ ఆఫ్ గాడ్స్ గాడ్స్ విల్ విల్ కెనాట్ నో టు కాబట్టి ఒక దేవుని చిత్తానికి ఇక ఆ వ్యతిరేకమైన ఏది కూడా దేవుని చిత్తం కాదు అనడానికి లేదు ఆల్ థింగ్స్ అండ్ ఆల్ మెన్ ఆర్ అండర్ హిస్ కంట్రోల్ సమస్తము మనుషులందరూ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నవారు ఆల్సో గాడ్ ఫైట్స్ ఫర్ అస్ బై ఇన్స్పైరింగ్ అస్ విత్ స్ట్రెంగ్త్ టు ఫైట్ అంతే కాకుండా దేవుడు మనల్ని బలపరుస్తూ మన పక్షం యుద్ధం చేస్తూ మనకి జయమిస్తాడు జాషువా సైట్ ఇన్ హిస్ ఓన్ లైఫ్

కొద్ది మంది అవర్ స్ట్రెంగ్త్ ఇస్ లిటిల్ మనకున్న బలము కొంచమే ఇట్ అస్ నాట్ వరీ మనం ఏమి చింత గాడ్ ఆన్ అవర్ సైడ్ దేవుడు మన పక్షముగా ఉన్నాడు ఫైట్ అవర్ బ్యాటిల్ ఆయనే మన యుద్ధంలో జరిగింది ఆల్సో ఇస్ మోర్ డిజైరస్ టు సి His people as victors in the world. And he wants us to be with him eternally in the coming world. So let us be very courageous. Though we are single person, we can chase thousand people. Because the Lord our God will fight for us. May God bless you. May God bless you. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.